స్వాగతం అనేది బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్. మనం ఈ రోజు యొక్క వీడియోలో చూసినట్టయితే మనకు ఫ్లాగ్షిప్ కిల్లర్ వివో నుంచి వివో X90 ప్రో ప్లస్ హై ఎండ్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇప్పటికే యొక్క మొబైల్స్ కి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అని మనకు చాలా లీక్స్ అయితే అయినాయి. సో ఫైనల్ గా వివో నుంచి వివో X90 ప్రో ప్లస్ మనకు ఏ రకమైన కెమెరాతో వస్తుంది, ఏ రకంగా లేదు అనేది ఈ రోజు యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. మేజర్ గా దీంట్లో మీకు 4 అప్గ్రేడ్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి అనమాట. మరి ఇంతకుముందు మనకు వివో X90 ప్రో అయితే తీసుకొచ్చారు 79,000 రూపాయలు, 2GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. మరి ఇప్పుడు రాబోతున్న వివో X90 ప్రో ప్లస్ మనకి ఇండియాలో వస్తుందా లేదా, ఆల్రెడీ ఇది చూసినట్టయితే కొన్ని వెబ్సైట్స్ లో అయితే సర్టిఫై అయిపోయింది. సో మేబీ ఇంకా 90% యొక్క మొబైల్ మనకి ఇండియాలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయితే అయి ఉన్నాయి. సో ఇప్పుడు చూసినట్టయితే ప్రెసెంట్ కాంపిటీషన్ లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉంది, తర్వాత సామ్సంగ్ S22 Ultra ఉంది, అండ్ తొందరలోనే సామ్సంగ్ S23 Ultra కూడా మనకైతే రాబోతుంది. అండ్ రీసెంట్ గా వచ్చిన గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 7 ప్రో అనమాట. మేజర్ గా ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లో హై రేంజ్ కెమెరా మొబైల్స్ అంటే ఈ మూడే. మరి ఇప్పుడు చూసినట్టయితే కెమెరా సెంట్రిక్ ఇది కూడా మనకు ఒక కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి. అదే మీకు వివో నుంచి వివో X90 ప్రో ప్లస్. సో ఈ రోజు కంప్లీట్ గా ఈ యొక్క డీటెయిల్స్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఏ ప్రైస్ లో వస్తుంది అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, మీ ఇంటికి గ్రానైట్ టైల్స్, మార్బుల్స్ అండ్ శానిటరీ కావాలనిపిస్తే మా ఊర్లో కొత్తగా షాప్ అయితే తెచ్చారనమాట, శివరామ మార్బుల్స్ అని. ఆ యొక్క లింకు అలాగే ఆ యొక్క సెల్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే విజిట్ చేయండి. అండ్ కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. అంటే 6 మంత్స్ బ్యాక్ వివో నుంచి వివో X90 ప్రో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు రాబోతున్న వివో X90 ప్రో కి వివో X90 ప్రో ప్లస్ కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. మీరు ముఖ్యంగా ఇక్కడ ఇమేజ్ అయితే మనకు బయటకు వచ్చింది, ఒకసారి ఇమేజ్ అయితే గమనించండి. వివో X90 ప్రో యొక్క కెమెరా మోడల్ కి వివో X90 ప్రో ప్లస్ అప్కమింగ్ కెమెరా మోడల్ కి మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే వివో X90 ప్రో లో మీకు ఒక కెమెరా అంటే అడిషనల్ 4th కెమెరా ఏదైతే ఉందో కింద అయితే ఇచ్చారు. వివో X90 ప్రో ప్లస్ లో మీకు కంప్లీట్ గా క్వాడ్ కెమెరా వచ్చేసి అదే సర్కిల్ షేప్ లో యూజ్ చేయడం అయితే జరిగింది. ఆబ్వియస్లీ మనకు వివో అంటేనే గుర్తొచ్చేది వివో ఎక్స్ సిరీస్ లో మనకు జిస్ అనమాట. ఇది కూడా మీకు జిస్తో కో కపుల్డ్ కావడం అయితే జరిగింది. సో ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే సో మేజర్ గా డిజైన్ చేంజెస్ అయితే ఏమీ లేవు. ప్రీవియస్ లో వచ్చిన వివో X80 ప్రో కి X90 ప్రో ప్లస్ కి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు డిజైన్ పరంగా చెప్తున్నా. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఎనీహౌ ముందుగా మనం దీని యొక్క మేజర్ అప్గ్రేడ్ గురించి మాట్లాడినట్టయితే దీని యొక్క కెమెరాస్ అని మాట్లాడుకోవాలి. సో హౌఎవర్ ఇప్పుడు చూసినట్టయితే అక్కడ సామ్సంగ్ కావచ్చు, వేరే బ్రాండ్ కావచ్చు, 108 MP అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సూన్ మనకు మోటోలో ఎడ్స్ 30 Ultra చూసినట్టయితే ఏకంగా 200 MP మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. హౌఎవర్ ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క వివో X90 ప్రో ప్లస్ ఇప్పటి దాకా అయినా సరే టిల్ డేట్ లో మనకు ఒక్క మొబైల్ కూడా అది కూడా హై రేంజ్ ఫ్లాగ్షిప్ మొబైల్ కూడా 108 MP యూజ్ చేస్తున్నట్టు మనకు హిస్టరీలో అయితే ఏమి లేదు. కాకపోతే మనకు అన్ఫార్చునేట్లీ ఈ సరాబోయే వివో X90 ప్రో ప్లస్ లో కూడా మీకు 50 MP మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకో మేజర్ హైలైట్ ఏమంటే ఈ యొక్క 50 MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో లార్జెస్ట్ సెన్సార్ టిల్ డేట్ వరకు మనకు సోనీ IMX989 1 ఇంచ్ సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. దట్ మీకు గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే సెకండ్ కెమెరా చూసినట్టయితే మీకు 48 MP, ఇది వచ్చేసి మీకు అల్ట్రా వైడింగ్ లెన్స్ కోసం సోనీ IMX5098 సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 50 MP సోనీ IMX758 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. దీంతో మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు టెలిఫోటో లెన్స్ అనమాట. అండ్ 4th కెమెరా అనేది ఇక్కడ మనకైతే ఏమీ తెలియలేదు. మరి మీరు ఏం గెస్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ లో అయితే తెలియజేయండి. అండ్ యూజువల్లీ ఇది వచ్చేసి మీకు 8K at 24 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వస్తే దీని మీకు 32 MP వచ్చిన పంచోల్ కెమెరాతో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. ప్రీవియస్ X90 ప్రో లో కూడా ఇదే 32 MP యూజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మీరు 4K to 30 అలాగే 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ లెట్స్ కమ్ బ్యాక్ టు 1 ఇంచ్ సెన్సార్. జనరల్ గా 1 ఇంచ్ సెన్సార్ ఏంటి అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళు ఫ్లాగ్షిప్ సెన్సార్ అయితే చేస్తారు సోనీ IMX989 సెన్సార్ అనమాట. ఇప్పటిదాకా వచ్చిన మొబైల్స్ ఈవెన్ మీకు సామ్సంగ్ గెలాక్సీ S23 అప్కమింగ్ మొబైల్ కావచ్చు, అక్కడ ఐఫోన్స్ లో కావచ్చు, ఏ ఒక్క మొబైల్ మనకు 1 ఇంచ్ అటు మనకు సోనీ IMX989 సెన్సార్ అయితే యూజ్ చేయలేదు. షామీలో ఒక్కటే మీకు షామీ 12T ప్రో, హౌఎవర్ మనకి ఇండియాలో అయితే రాలేదు. ఆ యొక్క మొబైల్ లో మాత్రమే మీకు లార్జెస్ట్ సెన్సార్ సోనీ IMX989 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఇండియాలో ఒక్క మొబైల్ కూడా రాలేదు. మేబీ ఈ యొక్క వివో V90 X90 ప్రో ప్లస్ మనకు ఫస్ట్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది జనరల్ గా వచ్చే
ఏదైతే సోనీ ఎంఎక్స్ 789 సెన్సర్ ఉందో దానికంటే డబుల్ స్పీడ్తో డబుల్ ప్రాసెసింగ్ స్పీడ్తో ఈ యొక్క సెన్సర్ ఉండడం అయితే జరుగుతుంది. డెఫినెట్లీ కెమెరా పరంగా మీరు మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఈ యొక్క మొబైల్లో అయితే చూస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మరొకటి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్. దీంట్లో చూసినట్టయితే ఇప్పటిదాకా వచ్చిన హైయెస్ట్ ప్రాసెసర్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ క్వాల్కమ్తో వచ్చిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టు ఇక్కడైతే మనకు అవుట్పుట్ వచ్చింది. ఇది వచ్చేసి మీకు 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ముఖ్యంగా మీరు గేమింగ్ కోసం కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు, వాట్ ఇట్ మే బి రిలేటెడ్ టు మల్టీ యూటిలిటీ, ఇక్కడ మీకు మల్టీ ఫంక్షన్స్ కైనా సరే మొబైల్ అయితే చాలా 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 స్పీడ్గా ఉంటుంది. జనరల్గా వివో లాంటి మొబైల్స్ మనకు వివో ఎక్స్ సిరీస్లోనే చాలా హై ఎండ్ ఫ్లాగ్షిప్ సెన్సార్స్, చాలా ఫ్లాగ్షిప్ ప్రాసెస్ అయితే ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు గేమింగ్ కోసమైనా సరే, ఎయిటింగ్ కోసమైనా సరే, ఈవెన్ మీరు 4K 18 అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ అవుట్సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇంకా ఆబ్వియస్లీ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఫన్ టచ్ ఓఎస్ 13తో అయితే ఉండడం జరుగుతుంది. అడ్రినో 740 GB అయితే ఉంటుంది. సో మేజర్గా వివో X90 ప్రో ప్లస్ మాత్రం మీకు గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే మరొక అప్గ్రేడ్ వచ్చేసి దీనిలో మీకు దీని యొక్క బ్యాటరీ, దీనిలో మీకు 5000 mAh బ్యాటరీతో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. ప్రీవియస్ జెన్తో కంపేర్ చేస్తే 4700 ఇచ్చారు, ఇప్పుడు చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ అంతేకాక 100 W వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ప్రీవియస్ X90 ప్రోలో మీకు 8 W ఇచ్చారు, అక్కడ నుంచి మీకు ఒక 20 W పెంచేసి 100 W వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మరి ఇది ఎంతసేపట్లో ఎక్కిస్తుంది అనేది అంత ఐడియా అయితే లేదు. మరి ఎంతసేపట్లో ఎక్కించాలనేది జనరల్గా ఇప్పుడు మీకు ఫాచరింగ్ ఎంత కాల్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ యొక్క 100 W మీకు అరౌండ్ 20 మినిట్స్ కంటే లోపలే 0 to 100% ఫుల్ ఛార్జ్ చేస్తుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో దీని యొక్క డిస్ప్లే గురించి. దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ దీని యొక్క డిస్ప్లే. దీంట్లో మీకు 6.78 inch వచ్చిన 2K E6 సూపర్ కర్వ్డ్ MOLED డిస్ప్లే యూజ్ చేస్తారు. అంతేకాక మీకు హై ఎండ్ రిఫ్రెష్ రేటు 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1.07 billion కలర్ సపోర్ట్ చేస్తుంది. HDR10 ప్లస్ సపోర్ట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇది విక్టర్స్ అయితే ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మేబీ 6 అయితే ఉండొచ్చు. అండ్ అలాగే మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో డిస్ప్లేలో మీకు మేజర్గా చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఒకటి దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్లో, తర్వాత దీని యొక్క కెమెరా పరంగా చేంజెస్ ఉంటాయి. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ పరంగా మీకు చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మిగతావన్నీ ఇంకా వివో X80 ప్రో లాగానే మీకు ఉండడం అయితే జరుగుతుంది. అయితే సేమ్ టైం దీంట్లో వచ్చేసి మీకు IP రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి అరౌండ్ ఒక 3 colors అయితే ఇచ్చారు. కలర్స్ కూడా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది, బ్లూ కలర్, రెడ్ కలర్, సారీ యొక్క బ్లాక్ కలర్, ఇంకోటి వైట్ కలర్ అయితే ఇచ్చారు. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ ఈ యొక్క మొబైల్ ప్రైస్ చూసినట్టయితే 90,000 వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 85 తెచ్చినా సరే పర్లేదు, మనమైతే దీన్ని జస్ట్ ఫై అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకు వివో X80 ప్రోనే 80,000 ప్రెసెంట్ టైంలో కూడా 80,000 అయితే ఉంది. మేబీ ఇది ఒక 5 to 10,000 ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. సో ఇదన్నమాట. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసినట్టయితే టిల్ డేట్ వరకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. ఒక 2 months కంటే లోపల ఇది చైనాలో లాంచ్ చేస్తారు. చైనాలో లాంచ్ చేసిన 2 months తర్వాత ఈ యొక్క మొబైల్ మన కిండల్కి అయితే రాబోతుంది. సో దీన్ని బట్టి లెక్క చేసినట్టయితే ఈ యొక్క వివో X90 ప్రో ప్లస్ మీకు ఎర్లీ నెక్స్ట్ ఇయర్ 2023లో ఈ యొక్క మొబైల్ లాంచింగ్ అయితే ఉందన్నమాట. మరి మీరేమనుకున్నారు ఈ యొక్క కెమెరా మొబైల్ గురించి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా అక్కడి నుంచి మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే. సో ఓవరాల్గా మీకు iPhone 14 Pro Max కి, OnePlus 11 Pro కి, ఆ తర్వాత Google Pixel 7 Pro కి అండ్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultra ని ఢీకొట్టడానికి ఈ యొక్క వివో X90 Pro Plus అయితే వస్తుంది. సో ఇంట్రెస్టింగ్, లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ వివో X90 Pro Plus. ఎనీహౌ, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.